లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటామన్నారు మంత్రి కొండా సురేఖ. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నందున ఇద్దరూ ఉన్నగడ్డపై అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామన్న మంత్రి పార్టీలో ఉన్న అంతర్గత వ్యవహారాలను లోపలే మాట్లాడుకోవాలని సూచించారు. 6 గ్యారంటీలను ప్రజలకు తెలియజేయాలంటే మెదక్లో ఎంపీ సీటు కైవసం చేసుకోవాలని సూచించారు. రేపటి నుంచి కంటిన్యూస్ గా మీటింగ్స్ నిర్వహిస్తూ ఆ తర్వాత నియోజకవర్గాల్లో ఏ విధంగా మరి ప్రచార కార్యక్రమం నిర్వహించాలి అనేది కూడా మేము ఆల్రెడీ మరి డిస్కషన్లో ఉన్నాము. అదేవిధంగా బూత్ కమిటీలు కానీ, మరి బ్లాక్ కమిటీలు కానీ, మరి మండల కమిటీలు కానీ, నియోజకవర్గ కమిటీలు కానీ ఇవన్నీ కూడా వేసుకొని ఎవరి బాధ్యతలు కూడా వాళ్ళకి అప్పచెప్పి మరి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఒక్క గడపను కూడా ఈరోజు కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఏవైతే హామీ ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు అమలు చేశారో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి గత ప్రభుత్వంలో ఇక్కడ ఏ విధంగా నష్టపోయారు, ఏ విధంగా కష్టపడ్డారు, వాళ్ళ దౌర్జన్యాలు అయితేనేమి, దోపిడీలు అయితేనేమి, భూ కబ్జాలు అయితేనేమి, అక్రమ కేసులు అయితేనేమి, ఇవన్నీ పెట్టడం వల్ల ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మరి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని చూస్తూ ఉన్నారు. మొన్న కొంత మరి పొరపాటు జరిగి ఒకటే సీటు రావడం చాలా బాధాకరం, కానీ ఈసారి ఆ ఓడిపోయిన నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ తీసుకొచ్చి మరి డీలం మధుగారిని అధిక మెజారిటీలో గెలిపించడానికి మేము నాయకులందరం కూడా కష్టపడి పనిచేస్తాం.